చంద్రబాబు నాయుడు రిమాండ్ ని ఖండిస్తూ నిరసన తెలుపుతున్న టీడీపీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో పాటు టీడీపీ కార్యకర్తల్ని చిన్నబజార్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం పట్టాభితో పాటు టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు విడుదల చేశారు. దీంతో స్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు చేరుకుని జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం వర్తిల్లాలంటూ నినాదాలు చేశారు. అనంతరం పట్టాభి మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నలేని సేవలు అందించారని తెలిపారు. అలాంటి వ్యక్తిని వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్ని అక్రమంగా అరెస్టు చేయించడం దుర్మార్గమన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. 9 సంవత్సరాలు సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అలాగే 5 సంవత్సరాలు విభజిత ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా, 14 ఏళ్లు అధికారం ఉన్నా లేకపోయినా ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కీలకమైన వ్యక్తుల్లో ఒకరుగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కక్షపూరిత ధోరణితో 16 నెలలు నేను జైల్లో ఉన్నాను, ఒక్కరోజైనా జైల్లో బాబు గారిని పెట్టించాలని దురుద్దేశం పూరితంగానే జరిగిందే కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ చర్యకి పాల్పడ్డాడని నేను భావిస్తున్నా. అంతేకాదు 40 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ప్రజల బాగు కోసం పాటుపడిన వ్యక్తిని ఈరోజు అమానుషంగా, ప్రజాస్వామ్యం సిగ్గుపడే విధంగా, న్యాయదేవతలు కళ్ళు కట్టిన విధంగా ఈరోజు బాబు గారిని అరెస్ట్ చేయటం చాలా దారుణం. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తిని ఈరోజు 74 ఏళ్ల వయస్సు ఉన్నాయని కూడా లెక్క చేయకుండా పగ ప్రతీకారంతో ఈరోజు బాబు గారిని జైల్లో పెట్టడం చాలా అమానుషంగా భావిస్తున్నాం. అంతేకాదు ఈరోజు ప్రతిపక్షాలు, ఈరోజు అధికార పక్ష పార్టీ చేస్తున్న దారుణాలను మేము ప్రొటెస్ట్ చేయడానికి కూడా వీలు లేకుండా ఈరోజు పోలీసుల ద్వారా పూర్తిగా అణిచివేయటం అనేది చాలా దారుణ విషయం. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో మనం ఖచ్చితంగా గుణపాఠం చెప్పి వైఎస్ఆర్సీపీకి ఒక్క కూడా రాకుండా బుద్ధి చెప్పాలనే అవసరం కూడా మీకుందని మీ దేవా తెలియజేసుకుంటున్నా. చదువుకున్న ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కి మార్గసూచి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా కేసు పెట్టి ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం 2017కు ముందు కేసును తోడి లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి పేరును చేర్చి ఈరోజు జైలు పాలు చేసి అటు మోడీ, అమిత్ షా, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా సునకానందాన్ని పొందుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు అన్నట్టు అటు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఖచ్చితంగా మీ యొక్క కర్మ ఫలితాన్ని వచ్చే 5 ఏళ్ళలో అనుభవిస్తారని చెప్పేసి మేము తెలియజేస్తూ, నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఈరోజు నెల్లూరులో రాష్ట్ర వ్యాప్త బంద్లో భాగంగా ఆర్టీసీని ముట్టడిస్తే అక్కడ పోలీసులు చాలా అమానుషంగా, చాలా దౌర్జన్యంగా, ఎక్కడా లేని విధంగా పిడిగుద్దులు గుద్దుతూ కార్యకర్తలను చితకబాదినటువంటి విధానం ఏదైతే ఉందో సిగ్గుచేటు పోలీసులు ఏదైతే మనం చెప్పేటువంటి నినాదం ఉందో పోలీసులు ఈరోజు గవర్నమెంట్కి తొత్తులుగా మారి గవర్నమెంట్లో వాలంటరీ వ్యవస్థలాగా ఈ పోలీసులు పనిచేయడం సిగ్గుచేటని చెప్పేసి నేను తెలియజేస్తూ, మా యొక్క ప్రజల పన్నుల ద్వారా వచ్చేటువంటి జీతాలు తీసుకుంటున్నటువంటి పోలీసులు సమన్యాయాన్ని, సమధర్మాన్ని పాటించాలని చెప్పేసి అక్కసుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మాత్రమే టార్గెట్ చేసి చితకబాదడం ఏదైతే ఉందో సిగ్గుచేటని చెప్పేసి ఈరోజు యావత్ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ మొత్తం తల దించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.